ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ శాఖ అధికారులు 2 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని నవ్య డెవలపర్స్ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. 100 కోట్ల భూ లావాదేవీలు జరిగిన ఐటీ పన్ను కట్టే విషయంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఐటీ అధికారులు కనుక్కున్నారు. సోదాలో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలపైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ పన్ను ఎగవేందుకు కూడా ప్రయత్నించడంతో దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలతో ఐటీ శాఖ కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ హైదరాబాద్లోని నవ్య డెవలపర్స్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా ఈ యొక్క సంస్థలో కూడా నిన్న, ఈరోజు 2 రోజుల పాటు కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ఈ యొక్క సోదాల్లో చూస్తే మాత్రం ముఖ్యంగా ఇటు ఐటీ పన్ను ఎగొట్టేందుకు కూడా దీనికి సంబంధించి నవ్య డెవలపర్స్ కొన్ని తప్పుడు పత్రాలు కూడా సృష్టించినట్లుగా దీనికి సంబంధించి గుర్తించారు. ప్రస్తుతము అందులో డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నవ్య డెవలపర్స్ యొక్క భూములకు సంబంధించి ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలు ఆ యొక్క దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే ఇందులో మాత్రము ఐటీ పన్ను కట్టకుండా దీనికి సంబంధించి పూర్తిగా ఎగొట్టేందుకు కూడా ప్రయత్నించినట్లుగా ఐటీ శాఖ కూడా గుర్తించింది. అయితే ప్రస్తుతం మాత్రము దీనికి సంబంధించి ఇక్కడ నవ్య డెవలపర్స్తో పాటు ఇటు దీనికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 చోట్ల యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రము ఐటీ శాఖ అధికారులు ఇప్పటికే కొన్ని 100 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ యొక్క డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నివృత్తి పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతము నిన్న ఈరోజు కొనసాగిన ఐటీ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నవ్య డెవలపర్స్ చాలా పెద్ద పెద్ద వెంచర్స్ కావచ్చు, దీనికి సంబంధించిన డూప్లెక్స్ సంబంధించిన హౌసులు కట్టడంలో కానీ చాలా ప్రముఖంగా యొక్క నవ్య కన్స్ట్రక్షన్ చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని వెంచర్లు వేశారు, ఇప్పటివరకు ఎన్ని ఫ్లాట్లు అమ్మారు, అయితే ఐటీ పన్ను ఎంత కట్టారు అనే కోణంలో కూడా పూర్తిగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మనకు సంబంధించిన ప్రకారం అయితే 100 కోట్ల రూపాయల వరకు ఇప్పటికే ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో మాత్రం ఐటీ పన్ను కట్టేందుకు కూడా నవ్య డెవలపర్స్ తప్పుడు పత్రాలు సృష్టించినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రము దీనిపైన విచారిస్తున్నామని చెప్పి కూడా ఐటీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.